వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ మార్కెట్ తగ్గట్టుగానే బింబిసార మూవీకి నైజాంలో 5 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, ఆంధ్రాలో 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 కోట్లు, ఓవర్సీస్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 15.60 కోట్ల బిజినెస్ జరిగింది. ఎన్నో అంచనాల నడుమ రూపొందిన బింబిసార శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ ట్యాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. బింబిసార మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 2.15 కోట్లు, సీడెడ్లో 1.29 కోట్లు, ఉత్తరాంధ్రలో 90 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో 36 లక్షలు, గుంటూరులో 57 లక్షలు, కృష్ణాలో 34 లక్షలు, నెల్లూరులో 26 లక్షలతో కలిపి 6.30 కోట్ల షేర్, 9.30 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షలు, ఓవర్సీస్లో 65 లక్షలు వసూలు చేసింది. వీటితో పాటు కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దీనికి 7.27 కోట్లు షేర్తో పాటు 11.50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.20 కోట్లుగా నమోదైంది. ఇక తొలి రోజు దీనికి 7.27 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.93 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. ఈ వారాంతంలోనే మిగిలిన మొత్తం రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.